నమస్కారం. ఈరోజు మనందరికీ తెలుసు ఎలక్షన్ ఫలితాలు వచ్చింది. అందులో మాకు అనుకున్న విధంగా ఫలితాలు అనుకూలంగా లేదు. అయినా కానీ ప్రజల తీర్పు ప్రజాస్వామ్యంలో అంతిమం. వారి తీర్పుని అంగీకరిస్తూ నేను ఏదైతే ఇన్ని సంవత్సరాలు కంటోన్మెంట్ ప్రజలకు ఏదైతే నేను చేయాలనుకున్నానో, స్కూళ్ళు కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ గ్రౌండ్స్ డెవలప్మెంట్ కానీ ప్రజా బస్తీ సమస్యలు కానీ ప్రతి ఒక్క సమస్య ఎలక్షన్లో నేను మేనిఫెస్టోలో పెట్టి ఏ సమస్యలు అయితే ఉందన్నానో ఆ సమస్యలన్నీ భారతీయ జనతా పార్టీ నుంచి మేమందరం టీంగా పనిచేసి పోరాటం చేస్తాం. ప్రజలు ఆశించిన విధంగా వారికి దక్కేదాకా మేము పోరాటం చేస్తాం. ముఖ్యంగా 42,000 మంది మమ్మల్ని నమ్మి భారతీయ జనతా పార్టీని ఓటేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, కంటోన్మెంట్ ప్రజలు ఏదైతే ఇన్ని సంవత్సరాలు నేను తిరిగి చూశాను వా అన్ని సమస్యలు పరిష్కరిస్తా, నాకు ఈ టికెట్ రావడానికి సహకరించిన రామకృష్ణ గారికి, మల్లికార్జున అన్న గారికి, బిఎన్ శ్రీనివాస్ అన్న గారికి, కేశవరెడ్డి అన్న గారికి, జంపన్న ప్రతాప్ అన్న గారికి, కొంతం దీపిక గారికి, మిగతా పార్టీ పెద్దలందరికి, కిషన్ రెడ్డి అన్నకి, లక్ష్మణ్ అన్న గారికి, ఈటల రాజేందర్ అన్న గారికి, ముఖ్యంగా ఈ తక్కువ సమయంలో కూడా మాతో అయినంత వారికి మేము ప్రతి ఇంటికి చేరగలిగినాం. ఎంతవరకు చేరగలిగాం అంత చేశాం. ప్రతి బస్తీకి వెళ్ళాం, ప్రతి కాలనీకి వెళ్ళాం, వీలైనంత వారికి రీచ్ కావడానికి ప్రయత్నించాం. ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కంటోన్మెంట్ నాయకులు, కార్యకర్తలు అందరూ, ప్రజలందరూ, నా తోటి ఉండే వాళ్ళందరూ, ఎస్జిఎఫ్ శ్రీ గణేష్ ఫౌండేషన్ టీం ఎవరెవరైతున్నారో వారికి అందరికీ ఇంత కష్టపడి ఇన్ని ఓట్లు రావడానికి ఇన్ని సంవత్సరాల నుంచి నాతో పాటు పార్టీకి సేవలు అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎవరు నిరాశ గురి కావద్దు. ఎలక్షన్ అన్నప్పుడు ప్రతి పోటీలో గెలుపోవడం ఇది సాధ్యమే కాబట్టి ఏది జరిగినా కూడా మంచిది జరుగుతుంది. మనం ప్రజల పక్షంలో నిలబడాలి, ప్రజలకు మేలు చేసే విధంగా కృషి చేయాలి. పార్టీకు నాకు నన్ను నమ్మి టికెట్ ఇచ్చినందుకు జీవితాంతం పార్టీకి సేవలు అందిస్తానని మీడియా ద్వారా తెలిపిస్తున్నాను. కంటోన్మెంట్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. నా మొబైల్ నంబర్ 9390450400. మీకు ఎప్పుడు కూడా ఈ టికెట్ ఆఫీస్లో అందుబాటులో ఉంటా. ఎమ్మెల్యే ఎవరైనా సరే నేను మీ పక్షంలో ఇంతవరకు ఏం చేయగలిగినా ఇక మీదట కూడా మీ గురించి నేను చేస్తానని హామీ ఇస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మన దగ్గర చూస్తే స్థానికంగా అందరు ప్రజలందరూ మా వైపు ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీని ఒక ఊపును చూసుకొని కొంతమందిని ప్రలోభానికి కూడా గురి చేశారు. డబుల్ బెడ్రూమ్ మేము గెలిస్తే వస్తుంది, దళిత బంధు మేము గెలిస్తే వస్తుంది, బీసీ బంధు మేము గెలిస్తే వస్తాము, పెన్షన్లు మేము గెలిస్తే వస్తుంది అని చెప్పి అలా ప్రలోభాలు చేసి కూడా వారు గెలవడం జరిగింది. ముఖ్యంగా మొత్తానికి వాళ్ళు నమ్ముకున్నది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్ 5:00కి ప్రచారం ముగించిపోయినాక మొన్న 28 దాని తర్వాత వారు కోడ్ వైలేషన్ చేసి నా మీద దుష్ప్రచారాలు చేసి, నేను కేటీఆర్ని కలిసినా, నేను పార్టీ మారుతున్నా, నేను సరెండర్ అయినా అనేసి అందరికీ మెసేజ్లు పెట్టి అలాంటి అన్ని చేసి నాకు కొన్ని ఓటర్లు కూడా కన్ఫ్యూజ్ చేశారు వాళ్ళు. దాని మీద తర్వాత 2-3 రోజుల తర్వాత నేను క్లుప్తంగా జరిగిన దాని మీద నేను ఏం చేయబోతున్నాను కూడా నేను వివరిస్తా. ఓటర్లను కన్ఫ్యూజ్ చేసి దాని మీద మేము రిటర్నింగ్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 5 తర్వాత సైలెన్స్ పీరియడ్, దాని తర్వాత ఏం మాట్లాడవద్దు, ఏమని ఉంటే అంతకు ముందుకే చేసేటండి. నిజంగా నా మీద ఏమైనా అలిగేషన్స్ ఉంటే దీన్ని 15 రోజులు టైం ఉండే అలిగేషన్ సపోర్ట్ పెట్టాలి. కానీ లాస్ట్ 5:00 తర్వాత నేనేం మాట్లాడొద్దు కాబట్టి యాజ్ ఎ క్యాండిడేట్ నేను 5 తర్వాత మాట్లాడొద్దు. అప్పుడు వీళ్ళంతా చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసిరు. కానీ అలాంటిది ఏమీ లేదు. దాని మీద మళ్ళీ వస్తా, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా లీగల్గా ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటా. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. నేను కంటోన్మెంట్ని ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చూడాలనుకున్నానో అది ప్రతిపక్షం నుండి వాళ్ళ పక్షంలో ఉండి పోరాటం చేస్తానని హామీస్తున్నాను. శ్రీ గణేష్ జనతా పార్టీ ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ నుంచే కొనసాగిస్తాం. ఏమున్నా కూడా ఇక మీదట ఓన్లీ పార్టీ, నో శ్రీ గణేష్ ఫౌండేషన్, పార్టీ పరంగానే వెళ్తాము, పార్టీ పరంగానే నిలబడతాం. ప్రజలకు మేలే విధంగా మేమందరం కలిసి కట్టడంలో టీంగా పనిచేసి రావాల్సిన నిధులు రప్పిస్తాము, కావాల్సిన డెవలప్మెంట్ చేస్తాము.